ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటిక్ వీడియోస్ మనకి లెవెల్ సిక్స్ రిజల్ట్స్ వచ్చినటువంటి ఆ టైం కాండి నుంచి ఎంతమంది కమన్ పిల్లలు వెళ్ళిపోయారు ఎంతమంది సెలెక్ట్ అవుతారు కట్ ఆఫ్ ఎంత తగ్గేటువంటి ఉన్నాయి ఇలా ప్రతి ఒక్క పిల్లవాడిలో కూడా ప్రతి ఒక్క ఆస్పిరెంట్లో కూడా ఈ యొక్క ఆలోచనలు అయితే వస్తూ ఉంటున్నాయి అసలు ఏం జరుగుతుంది కట్ ఆఫ్ ఎలా వెళ్ళిపోయింది ఒకనా గూడ్స్ గార్డ్కి కానీ సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్ కానీ మనకి లెవెల్ ఫైవ్లో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్క ఈ యొక్క సెకండరీ బ్యాట్ జోన్లో అప్లై చేసిన ప్రతి ఆస్పిరెంట్ యొక్క ఆలోచన అయితే ఓకేనా లెవెల్ సిక్స్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క మనసంతా కూడా లెవెల్ ఫైవ్ మీద పడింది ఓకేనా మంచి మార్క్స్ అయితే ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు లెవెల్ ఫైవ్లో అయినా ఛాన్స్ వచ్చిందని ఆశపడుతున్నారు అది హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమని చెప్పొచ్చు ఎవరైతే మంచి మార్క్స్ వచ్చి ఓకేనా లెవెల్ సిక్స్లో స్టేషన్ మాస్టర్ సెలెక్ట్ కాకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెవెల్ ఫైవ్లో ఖచ్చితంగా న్యాయం జరిగిద్దని మన నాని టెక్నాలజీ తరఫున మీకు చెప్తున్నాను ఎవరు కూడా బా బాధపడద్దు ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియోలో మనము తొమ్మిదేళ్ళలో పెట్టినట్టు విధంగా మరి కామన్ మెంబర్స్ రావటం వల్ల లెవెల్ ఫైవ్లో ఎంత కట్ ఆఫ్ తగ్గొచ్చు ఎలా ఉండిద్ది అసలు ఎంతమంది ఇలా సెలక్షన్లు జరిగి ఉండొచ్చు ఓకేనా ఈ విషయాలు అనేవి మనం మాట్లాడుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ మనకి కామన్గా అయితే ఓకేనా గమనించండి మనకి లెవల్ ఫైవ్లో మరియు లెవెల్ సిక్స్లో కామన్గా ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారని నిన్న మన ఒక సబ్స్క్రైబరు తరుణ్ తరుణ్ అనేటువంటి బ్రదరు మరి వాళ్ళ ఫ్రెండ్ చేత చేయించి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారని అయితే చెప్పారు ఫైవ్ నాట్ టూ మెంబర్స్ అని ఓకేనా మనం ఫైవ్ హండ్రెడ్ అనుకుందాము ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కూడా మరి లెవెల్ సిక్స్లో క్వాలిఫై అయిపోయారు ఓకేనా వీళ్ళందరూ కూడా కొంతమంది టాపర్స్ ఉన్నారు కొంతమంది ఈ యావరేజ్ పర్సన్స్ అయితే ఉన్నారు ఓకేనా మీరు గమనించండి ఈ యొక్క ఐదు వందల మెంబర్స్లో కూడా లెవెల్ సిక్స్ సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది టాప్ అంటే మంచి అసలు టాప్ అనమాట ఆ యొక్క టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది యావరేజ్ మీడియం ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇదొకటి దృష్టిలో పెట్టుకోండి అయితే మనకి నిన్న లెవెల్ సిక్స్ కనుక కట్ ఆఫ్ కనుక ఎస్సీఆర్ జోను ఓకేనా ఈస్ట్ క్వస్టర్న్ రైల్వే చూడమాకండి తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి అందులో మనం ఓన్లీ ఎస్సీఆర్ జోన్ ఈస్ట్ కోస్టర్న్ రైల్వే తీసేసి మాట్లాడుకుందాము కాబట్టి లెవల్ సిక్స్లో నిన్న డీవీకి కట్ ఆఫ్ యూఆర్కి అయితే ఎయిటీ సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ సిక్స్ ఫోర్ ఇచ్చాడు ఓబీసీలకి సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఇచ్చాడు ఈడబ్ల్యూఎస్కి సిక్స్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు ఎస్సీలకి అయితే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఇచ్చాడు ఎస్టీలకి అయితే సిక్స్టీ వన్ ఇచ్చాడు ఇది అందరికీ మనకి తెలిసిన విషయమే కదా అది మనకి లెవల్ సిక్స్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు మనము లెవెల్ ఫైవ్లో మనకి టైపింగ్ టెస్ట్కి కట్ ఆఫ్ మార్క్స్ అయితే కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అందుకని చెప్తాను చూడండి యూఆర్ అయితే సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఇచ్చాడు ఎస్సీఎల్కి సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఇచ్చాడు ఎస్టీఎల్కి సిక్స్టీ సిక్స్ పాయింట్ టూ వన్ ఇచ్చాడు ఓబీసీలకి సెవెంటీ సిక్స్ పాయింట్ సిక్స్ ఇంకా ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ అయితే ఉండటం జరిగింది ఇది టైపింగ్ ఎగ్జామ్కి క్వాలిఫై చేసినటువంటి లెవెల్ ఫైవ్లో ఓకేనా లెవల్ ఫైవ్లో టైపింగ్ ఎగ్జామ్కి క్వాల క్వాలిఫై అయినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ ఇప్పుడు అసలు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అనేది క్వాలిఫై అయ్యారని చెప్పుకున్నాము కాబట్టి వీళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని తీసుకుంటే వీళ్ళలో ఎయిటీ మార్క్స్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళని కనుక మనం సుమారుగా ఓకేనా యాక్యురసీకి చెప్పట్లేదు నేను ఒక నానింటి ఎక్కువ రుణా ఒక ప్రిడిక్షన్ అయితే చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు గమనించండి ఇది ఒక ప్రిడిక్షన్ మాత్రమే ఎగ్జాక్ట్ అయితే కాదు కానీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారని నిన్న అక్సల్లో మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ చూసి చెప్పడం అయితే జరిగింది ఇది ఎయిటీ మార్క్స్ని మనం ఒక బేస్ లైన్గా తీసుకుంటే ఎయిటీ మార్క్స్ కన్నా ఎబో ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ అనుకుందాము ఎయిటీ మార్క్స్కి బిలో ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ సెలెక్షన్స్ లెవెల్ సిక్స్లోకి ఇంతమంది సెలెక్ట్ అయ్యారు అని మనం కనుక భావిస్తే ఓకేనా ఇప్పుడు లెవెల్ ఫైవ్లో ఎయిటీ ఫైవ్ ఎయిటీ మార్క్స్ కన్నా ఎబో వచ్చినటువంటి వాళ్ళకి ఓకేనా ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఛాన్స్ అయితే దొరుకుతుంది ఈ రోజున లెవెల్ ఫైవ్లో ఎయిటీ మార్క్స్ కన్నా ఎబో వచ్చినటువంటి ఒక టూ ఫిఫ్టీ మెంబర్స్కి అయితే ఛాన్సెస్ అయితే దొరుకుతుంది ఇంకా ఎయిటీ కన్నా బిలో ఇంకొక టూ ఫిఫ్టీ మెంబర్స్కి మరి ఛాన్సెస్ అయితే దొరకటం జరిగింది ఓకేనా ఇన్నాళ్ళు వాళ్ళు ఒక మెరిట్ నుంచి మిస్ అయిపోతారు భయం ఉండొచ్చు కానీ ఈ యొక్క టూ ఫిఫ్టీ మెంబర్స్ ఎయిటీ అబో ఎయిటీ బిలో వెళ్ళిపోవటం వల్ల ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి కూడా న్యాయం జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనకి ప్రతి లెవెల్లో కూడా సింగిల్ సింగిల్ క్యాండిడేట్స్నే తీసుకుంటాడు ఒకసారి లెవెల్ సిక్స్లో క్వాలిఫై అయిపోతే ఇంకా లెవెల్ ఫైవ్లో సెలక్షన్ జరగదు లెవెల్ త్రీలో సెలక్షన్ జరగ జరగరు ఇంకా లెవెల్ టూలో కూడా సెలక్షన్ జరగరు ఇప్పుడు మనకి ఒక ఎస్సీఆర్ బోర్డుకి ఒక మూడు వేల పోస్టులు అనుకుంటే ఖచ్చితంగా మూడు వేల మంది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ అయితే ఫైనల్ సెలక్షన్స్లోకి ఒక పోస్ట్ అలాట్మెంట్లోకి అయితే వెళ్ళిపోతారు ఈరోజు టూ ఫిఫ్టీ మెంబర్స్ టూ ఫిఫ్టీ మెంబర్స్ని మనం ఎయిటీ మార్క్స్ బేస్ లైన్గా తీసుకొని కనుక ఫార్వర్డ్ అయితే ఇందులో టూ ఫిఫ్టీ మెంబర్స్ అని మనం మాట్లాడుకున్నాం కదా ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో యుఆర్ క్యాండిడేట్స్ ఎంతమంది వెళ్ళి ఉండొచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ ఎంతమంది వెళ్ళి ఉండొచ్చు అలాగే ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎస్సీ ఎస్టీలు ఎంతమంది వెళ్ళొచ్చు అనేది ఒక ప్రిడిక్షన్ నాని టెక్నాలజ్ తరఫున ఒక ప్రిడిక్షన్ అని అయితే చేసి చెప్తున్నాను చూడండి యూఆర్కి మనము మ్యాక్సిమం ఎందుకంటే ఎయిటీ పర్సెంటేజ్ అబవ్ అన్నాడు కాబట్టి మనకి లెవెల్ సిక్స్లో ఒకేనా లెవెల్ సిక్స్లో యూఆర్కి సిక్స్టీ ఎయిట్ పెట్టాడు ఓకేనా లెవెల్ సిక్స్లో సిక్స్టీ ఎయిట్ పెట్టాడు కాబట్టి లెవెల్ ఎయిటీ మార్క్స్ కన్నా ఎబవ్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం టూ ఫిఫ్టీ మెంబెర్స్ అయితే ఉంటారు కాబట్టి అందులో యూఆర్ క్యాండిడేట్స్ యూఆర్లో సెలెక్షన్స్ అయిన ఓబీసీలు ఈడబ్ల్యూఎస్లు అలాగే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా యూఆర్ క్యా యూఆర్లో సెలెక్ట్ అయిన పర్సన్స్ మొత్తము కూడా నేను ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ అని నా యొక్క ఎక్స్పెక్టేషన్ చెప్తున్నాను ఓకే ఇంకా ఓబీసీలో సెలెక్ట్ అయినటువంటి ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కామన్ ఫై ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్లో ఓబీసీ క్యాండిడేట్స్లో అయితే ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయి ఉంటారని నా యొక్క ఎక్స్పెక్టేషను ఇంకా ఈడబ్ల్యూఎస్కి వస్తే ఒక ఫిఫ్టీ మెంబర్స్ కామన్ మెంబర్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు సెలెక్ట్ అయి ఉంటారని ఇంకా ఎస్సీ ఎస్టీలో ఇంకా బోత్ ఎస్సీలో ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఎస్టీలో ఒక ఎస్టీలో కూడా ఒక ఫిఫ్టీ మెంబర్స్ని అయితే నేను తీసుకోవడం జరిగింది ఈ యొక్క ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక క్యాటగిరీ వైజ్గా మనం డివైడ్ చేసుకుంటే ఈఆర్కి ఒక టూ హండ్రెడ్ ఓబీసీకి ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ అక్కడికి త్రీ ఫిఫ్టీ మెంబర్స్ అయిపోయారు ఇంకా ఈడబల్యూఎస్ ఒక ఫిఫ్టీ అనుకు అనుకుందాం ఒక ప్రిడిక్షన్ అయ్యింది ఇంకా ఎస్సీలు ఒక ఫిఫ్టీ ఎస్టీలు ఒక ఫిఫ్టీ అనుకుంటే అక్కడికి ఓవరాల్గా ఫైవ్ హండ్రెడ్ మెంబెర్స్ అనేది సెలక్షన్స్ అయితే జరిగిపోయినాయి ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ దగ్గరమెంట్కి ఫ్రెండ్స్ నేను ఒప్పుకుంటాను ఒక మిస్టేక్ అయితే చేశాను నేను మా అమెండ్మెంట్ అయితే చూడాల మనకి మార్చి నెల ఇరవై ఐదో తారీఖు ఇచ్చినటువంటి ఎన్టీపీసీ అమెండ్మెంట్ని అయితే చూడలేదు అందుకు నేను గుడ్స్ గార్డు చేసినటువంటి ఒక మిస్టేక్స్ని అయితే ఒప్పుకుంటున్నాను డాక్యుమెంటెరిఫికేషన్ దగ్గర ఇట్లా కొంతమందిని పిలుస్తాడని చెప్పాను కానీ వన్ ఇస్ట్ వన్ రేషో గుర్తుపెట్టుకోండి అది నేను తర్వాత సరి చేసుకున్నాను ఓకేనా వన్ ఇష్ వన్ రేషోని ఆ అమెండ్మెంట్ చూడకపోవటం వల్ల అక్కడ మిస్టేక్ జరిగింది అయితే నేను లెవెల్ ఫైవ్లో ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే నేను మీకు గుడ్స్ గార్డ్లో ఇచ్చాను అది యాక్రెసి కానీ ఇచ్చాను ఓకేనా వాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మనకి స్కోర్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి యూఆర్కి నేను ఆ యొక్క వీడియోలో ఎయిటీ టు నైన్ సెవెంటీ ఇచ్చాను ఇంకా ఓబీసీలకి సెవెంటీ సెవెన్ టు సెవెంటీ ఎయిట్ ఇచ్చాను ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ ఫైవ్ టు సెవెంటీ సెవెన్ ఇచ్చాను ఎస్సీలకి సిక్స్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఎయిట్కి ఇచ్చాను ఇంకా ఎస్టీలకి అయితే సిక్స్టీ ఫైవ్ టు సిక్స్టీ సెవెన్ నేను ఈ చెప్పినటువంటి స్కోర్ అనేది గూడ్స్ గార్డు ప్లస్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి నాన్ టైపింగ్లో ఉన్నటువంటి లెవెల్ ఫైవ్లో ఉన్నటువంటి నాన్ టైపింగ్ పోస్టులు మొత్తానికి కలిపి నేను యొక్క కట్ ఆఫ్ అయితే చెప్పడం జరిగింది సేమ్ మన యొక్క కట్ ఆఫ్ అనేది ఒక ప్రొడిక్షన్ అనేది నేననే కాదు ఏ యూట్యూబ్ ఛానల్ చేసినా కానీ ఒక ప్లస్ ఆర్ టూ టూగా ఒక ప్లస్ ఆర్ మైనస్ టూ మార్క్స్ కానీ త్రీ మార్క్స్ కానీ మనం ఒక ఒక అంచనాకు రావాలి ఇప్పుడు నేను యూఆర్లో ఒక ఎయిటీ మార్క్స్ అన్న అని అనుకుంటే దానికి మీరు ఒక ప్లస్ టూ అని అనుకోవాలి మైనస్ టూ అయినా జరగవచ్చు మనం చెప్పలేం ఎందుకంటే మన దగ్గర ప్రతి ఒక్క మెంబరు స్కోర్ లేదు వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ లేవు వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ మన దగ్గర లేవు కాబట్టి మనం ఒక ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చెప్తాము ఓకేనా ఈరోజు మార్క్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ థర్టీ టూ వెళ్ళిపోవటం వల్ల ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో నేను చెప్తాను చూడండి ఒక యూయార్క్ అయితే నేను అనుకున్నది ఓకేనా ఎయిటీ ప్లస్ ఎవరైతే ఉంటారో యూఆర్కి వాళ్ళందరూ మ్యాక్సిమం సెలక్షన్ అయితే అయిపోతారు ఒకనా యూఆర్కి ఎయిటీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం సెలక్షన్లు అయిపోతారు ఇంకా ఓబీసీ క్యాండిడేట్లు అయితే చూసుకుందాము వాళ్ళకి ఒక సెవెంటీ ఎయిట్ అనేది నేను ఫిక్స్ చేసుకుంటున్నాను ఎందుకంటే యాక్యురసీగా మనం చెప్పలేం కాబట్టి నా యొక్క ఎక్స్పెక్టేషన్ అయితే ఒక సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒకనా సెవెంటీ ఎయిట్ అనేది నేను ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్గా పెట్టుకుంటున్నాను ఇంకా ఈడబ్ల్యూఎస్కి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి ఒక సెవెంటీ ఫైవ్ ఉండొచ్చు ఓకేనా ఈడబ్ల్యూఎస్కి ఒక సెవెంటీ ఫైవ్ ఉండొచ్చు ఇంకా పెరగచ్చు తగ్గొచ్చు నేను చెప్పేటువంటి కట్ ఆఫ్కి ప్లస్ టూ అయినా అవ్వచ్చు మైనస్ టూ అయినా అవ్వచ్చు మీరు దాని గురించి ఆలోచించకూడదు ఓకేనా ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే యూఆర్కి ఒక ఎయిటీ మార్క్స్ అనుకుంటే ఓబీసీలకి ఒక సెవెంటీ ఎయిట్ అనుకుంటే ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనుకుంటే ఎస్సీలకి సిక్స్టీ ఎయిట్ మార్క్స్ ఎస్సీలకి సిక్స్టీ ఎయిట్ ఇంకా పెరగవచ్చు తగ్గొచ్చు చెప్పలేము ఇంకా ఎస్టీలకి నేను సిక్స్టీ ఫైవ్ ఇది ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మనకి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ కామన్గా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇచ్చేటువంటి కట్ ఆఫ్ అయితే ఒక ఇది ప్రిడిక్షను ఏఆర్కి ఎయిటీ ఓబీసీల్కి సెవెంటీ ఎయిట్ ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ ఫైవ్ ఎస్సీల్కి సిక్స్టీ ఎయిట్ ఎస్టీఎల్కి సిక్స్టీ ఫైవ్ ఇది నా యొక్క ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మరి ఇది ఫ్రెండ్స్ మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా యొక్క ప్రిడిక్షన్ అనేది ఎందుకంటే మీకు ప్రూఫ్లతో సహా చూపించాను ఓకేనా మనకి లెవెల్ సిక్స్లో ఎంత కట్ ఆఫ్ పెట్టాడు టైపింగ్ ఎగ్జామ్కి లెవెల్ ఫైవ్లో ఎంత కట్ ఆఫ్ పెట్టాడు నేను ప్రీవియస్ వీడియోలో గుడ్స్ గడ్కి ఎంత కట్ ఆఫ్ ఇచ్చాను ఇప్పుడు ఎంత ఇస్తున్నాను అన్నది నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను ఓకేనా ఇది నేను చెప్పినవి ఎగ్జాక్ట్ అయితే కాదు మన దగ్గర ఎవరి స్కోర్ కూడా మన దగ్గర లేదు మన యొక్క ఒక ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే చేసి పెడుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎవరికైనా ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్